లేదు ఈసారి నేరుగా ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఈ రోజు మనం చూసుకుంటే ఇప్పుడు మీకు పుస్తకం ఇస్తాము పుస్తకంలో మనం చూసుకుంటే ప్రతి కుటుంబం కూడా సుమారు బాగుండి పింఛన్లు వచ్చినా కానీ మొదటి రెండు మూడు నెలల పింఛన్ వాళ్ళకి ఇవ్వకపోతే నాలుగో నెల పింఛన్ ఆపించేస్తామని బెదిరించే వాళ్ళు కానీ ఈ రోజు మన వాలంటీర్ మీ కుమ్మల్లాగా వస్తున్నారు మీరు కాగితం పట్టుకొని పదిసార్లు రాసి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వీళ్ళే మీ చుట్టూ తిరుగుతున్నారు వాలంటీర్లు అప్పుడు కానివ్వండి ఈరోజు జగనన్న చేస్తా ఉన్నారు ఈ పథకాలు ఎలా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు గత సంవత్సరంన్నర కాలంగా కూడా జగనన్న గడప గడపకి వన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పంచాయతీకి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని కలిసి వారితో మాట్లాడడం ఇంకా గ్రామానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అవి తెలుసుకొని వాటి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకునే కార్యక్రమం మనకు సంవత్సరం నుంచి కూడా గడుస్తూ ఉంది ఈరోజు మనం కొండమొదలు పంచాయతీకి రావడం జరిగింది మీరంతా కూడా గతంలో కొండమొదలు గ్రామంలో ఉండేవాళ్ళు ఈ ఏదైతే మనకి ముంపులో ఉంది గ్రామం అంతా కూడా వీళ్ళందరూ కూడా మీకు అందరికీ ఆర్ఎండ్ఆర్ కాలనీ కట్టిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అక్కడ తరలించడం జరిగింది అప్పటి వరకు కూడా వరదలు ఈ టైం వచ్చిందంటే చాలా బిక్కుబిక్కు అంతా ఉండేవారు ఎందుకంటే నేను కోఆర్డినేట్ అయినప్పటి నుంచి కూడా అక్కడ పరిస్థితులు చూశాను వీళ్ళని తొందరగా వీళ్ళు బయటకు తీసుకురావాలి కనీసం వర్షాకాలంలో చిన్నపిల్లలతో పాములు అట్ల మధ్యలో ఉంటున్నారన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు బయటకు తీసుకొచ్చాము కాకపోతే ఇక్కడ ఏమైనా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా మాకు ఇల్లు కట్టుకున్నామంటే అది వెంటనే చేసేయలేము అన్ని కాగితాలను ఒకేసారి అమర్చుకోలేము స్టెప్ బై స్టెప్ మనం అమర్చుకుంటున్నాం కేవలం గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు మీకు ఇలా ఉండిపోవడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అన్ని రకాలుగా సెటిల్ చేసి ప్యాకేజీతో కానీ మొత్తం సెటిల్ చేసి బయటకు పంపించాలని మనం మా ప్రభుత్వం భావించినప్పటికీ కూడా స్టార్టింగ్లోనే రెండేళ్ళు కరోనాతో ఉండడం వల్ల మనం అనుకున్నంతగా పని స్పీడప్ అవ్వకపోవడం వల్ల ఇంకా కొంచెం పెండింగ్ ఉండే ఇప్పటికే చాలా మందికి ఆర్ఎండ్ఆర్ సెటిల్ చేశాము ఇంకా కొంతమందికి ఆర్ఎండ్ఆర్ పడాల్సి ఉంది కొంతమందికి ల్యాండ్ టు ల్యాండ్ ఇష్యూ ఉంది కొంతమందికి ల్యాండ్ ఇచ్చినప్పుడు కూడా అది వ్యవసాయానికి పనికి రాకపోవడమో లేకపోతే అందులో వేరే వాళ్ళు ఆల్రెడీ పొజిషన్లో ఉండమో ఇలా కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయమ్మా